హలో ఫ్రెండ్స్ నా పేరు షారు మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా లెగ్జాంబర్ కంట్రీ రిక్వైర్మెంట్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో మిస్ చేయకండి ఎందుకంటే మీ సూటబుల్ జాబ్ అనేది మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయకముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి లైక్ చేసుకోండి మన వీడియోస్ని కామెంట్ చేసుకోండి మన వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాము ఇది కూడా ఫ్యాక్టరీ జాబ్స్ ఇది ఫ్యాక్టరీ ఈ ఇది డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ ఇది కంపెనీ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపెనీ వెబ్సైట్ లింక్ అనేది మీకు పైన అనేది కనిపిస్తుంది చూడొచ్చు మీరు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ కంపెనీలో చానంటే చాలా ఫ్యాక్టరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫ్యాక్టరీ హెల్పర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇంకా చానంటే చాలా పొజిషన్స్ ఉంటాయి దీంట్లో ఇది కూడా ఆన్లైన్ అప్లై చేసే ప్రాసెస్ అనేది మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్ మీరే అప్లై చేసుకోవచ్చు రొంతమంది అయితే కామెంట్లో అడుగుతున్నారు అన్న అప్లై చేయండి జాబ్కి అనేది నేను టోటల్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోనే చెప్తాను వీడియో రొంత కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు అనేది ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది మీకు అప్లై చేసే ప్రాసెస్ మీకు మళ్ళీ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు మీకు తెలియదు అందుకోసమే నేను చెప్పేది ఏమంటే అప్లై చేసే ప్రాసెస్ అని నేను వీడియోలో నేర్పిస్తాను మీరు చూసి మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఎవరికైనా యూరోపా సివి కవర్ లెటర్ కావాలంటే డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను మీరు వాట్సాప్ చేయండి మీకు వస్తే కూడా మీరైనా చేసుకోవచ్చు యూరోపా సివి కవర్ లెటర్ లేకుండా నాకు చెప్పచ్చు ఎందుకంటే యూరోప్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా అనేది యూరోపా సివి వాళ్ళ కవర్ లెటర్ వల్ల అప్పుడే మిస్ ఇవ్వది షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా మీకు కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది మెయిల్ వస్తే దాని తర్వాత ఇంటర్వ్యూ ఇయచ్చు జూమ్ యాప్లో అయినా గూగుల్ మీట్లో దాని తర్వాత టోటల్ ప్రాసెస్ అనేది కంపెనీ చెప్తుంది ఇది డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ నో ఏజెంట్ నో సబ్ ఏజెంట్ నో కన్సల్టెన్సీ నో ఇమ్మీడియట్ డైరెక్ట్ ఇండియా నుంచే మీరు ఈ కంపెనీలో అప్లై చేసుకోవచ్చు జాబ్కి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉండే మీరు ఇలాగే ఇంట్రస్టెడ్గా ఉంటే నాకు చెప్పండి ఎగ్జాంపర్ కంట్రీ వీడియోస్ అనేది ఇంకా చాలా అయితే చాలా చేస్తాను అని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దిను అక్కడ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు చెప్పండి ఎగ్జాంపర్ కంట్రీ ఇంకా చాలా జాబ్ చేస్తాను లాస్ట్ వీడియోలో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ ఇంకా అనేది చాలా లెగ్జంబర్ కంట్రీ ఫీజు వీడియోస్ అనేది నేను చేస్తాను ఇంకా దీంట్లో అనేది అప్లై చేసే ప్రాసెస్ నేర్పిస్తాను ఇంకా మీకు యూరోపాసి కవర్ లెటర్ కావాలంటేనే నాకు ఈ జాబ్కి అనేది వాట్సాప్ చేయండి ప్లీజ్ డైరెక్ట్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ వాట్సాప్ చేయండి నాకు నేను త్వర తొందరగానే రిప్లేస్ అని చాలా అయితే చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి వాట్సాప్లో కొంతమందికి అయితే రిప్లే ఇంకా మెసేజెస్ చెక్ చేయలే చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు కాల్ చేసినారు నేను చెక్ చేసుకోలే ఫ్రెండ్స్ సారీ మీరు అనేది మళ్ళీ ఇంకొకసారి వాట్సాప్ చేయండి ఆ మెసేజెస్ అనేది కనిపించడంలా కిందికి పోయిన చాట్ హిస్టరీలో అందుకోసమే మీరు మళ్ళీ మెసేజ్ చేస్తే పైన కోసం నేను చెక్ చేసి మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీతో మాట్లాడతాను ఇంకా మన ఆఫీస్లో కూడా రిక్వైర్మెంట్ వచ్చాయి నిన్న వీడియోలో చూడొచ్చు చాలా జాబ్స్ ఉండే నిన్న వీడియో చూడకుండా చూసుకోండి ఇంకా అనేది ఇది అయితే డైరెక్ట్ ఎగ్జాంపర్ కంట్రీ జాబ్స్ ఇది డీటెయిల్ నేను చెప్తాను ఇంకా నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అయితే డాక్యుమెంటే పంపించడంలే హాయ్ హలో హార్ సార్ హాయ్ అన్న అని చెప్తున్నారు ఫస్ట్ ఆల్ మీరు ఏ జాబ్కి అప్లై చేయాలో ఆ జాబ్ ఆ కంట్రీ పేరు చెప్పండి మన ఆఫీస్ రిక్వైర్మెంట్ వీడియోస్ చూసారు కదా నిన్న ఆ వీడియోస్లో ఏ జాబ్కి మీరు అప్లై చేయాలంటే ఆ మీ సూటబుల్ జాబ్ ఉంటేనే నాకు అనేది మీ డాక్యుమెంటేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి డాక్యుమెంట్ ఒక పీడిఎఫ్లో ఫార్వర్డ్ చేస్తే నేను డాక్యుమెంట్ చెక్ చేసి మీకు డైరెక్ట్గా కాల్ బ్యాక్ చేసి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సర్వీస్ ఛార్జ్ గురించి ఎలా అప్లై చేయాలి ఏం ప్రాసెస్ అనేది టోటల్ చెప్తాను నేను దీని ఎగ్జాంపుల్ అయితే మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు నాకేనేది మీరు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు దీంట్లో అనేది నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ జాబ్కి అనేది డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు అప్లై చేసే ప్రాసెస్ అని నేను నేర్పిస్తాను మీకు రాకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొచ్చు వాళ్ళని వాళ్ళు అనేది అప్లై చేస్తారు మీ జాబ్కి అనేది ఇంకా చూడొచ్చు దీంట్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వెబ్సైట్ హోమ్ పేజ్ ఇది హోమ్ పేజ్లో చూడండి చాలా అయితే చాలా చాలా అయితే చాలా ప్రాజెక్ట్స్ ఉండే యాక్టివిటీస్ వీళ్ళ కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి వీళ్ళ కంపెనీలో రెఫరెన్స్ చూడండి రెఫరెన్స్ ఈ కంపెనీతో రెఫరెన్స్ ఉంది ఈ అనేది ఈ కంపెనీ అనేది మొత్తం ఇది మేనేజ్మెంట్ కంపెనీ ఒక కాంటాక్ట్ తీసుకొని అనేది పని చెప్పేస్తుంది ఈ కంపెనీ ఈ కంపెనీ అడ్రస్ కూడా చూడండి లెగ్జంబర్ది ఉంది పోస్టల్ అడ్రస్ కంపెనీ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్స్ నంబర్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం అనేది మీరు అనేది లెగ్జాంబర్ ఆఫీస్ టైమింగ్ ప్రకారం అనేది వీళ్ళకి కాంటాక్ట్ కావండి అప్లై చేయండి జాబ్కి అనేది తొందరగా రిప్లై అనేది వస్తుంది మీకు మా మండే టు ఫ్రైడే అనేది ఆఫీస్ టైమింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు టైమింగ్ అండ్ వన్ ఫైవ్ వరకు టైమింగ్ ఇది టైమింగ్ అనేది మార్నింగ్ ఎయిట్ నుంచి టువెల్వ్ వరకు మళ్ళీ వన్ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది ఆఫీస్ అనేది వీళ్ళ కంపెనీది వర్కింగ్ అవర్స్ అనేది ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది అప్లై చేసుకోవచ్చు మీరు అనేది దీంట్లో లాగిన్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు దాని తర్వాత అప్లై చేసుకోవచ్చు జాబ్కి ఇంకా ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ చేయండి ఇక్కడ జాబ్కి అప్లై చేయాలంటే క్లిక్ చేసిన తర్వాత వీళ్ళది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు క్వాలిటీ మేనేజ్మెంట్ చూడొచ్చు వేస్ట్ మేనేజ్మెంట్ చూడొచ్చు మొత్తం డిపార్ట్మెంట్స్ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉండే హెల్ప్ఫుల్ లింక్స్ ఉండే ఇంకా అనేది టెక్నికల్ ఆఫీస్ యాక్టివిటీస్ హీటింగ్ మొత్తం ఈ ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంది ఈ కంపెనీ లైక్ వాటర్ ట్రీట్మెంట్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ బిల్డింగ్ ఆటోమేషన్ టెక్నికల్ మెయింటెనెన్స్ ఈ ప్రాజెక్ట్స్లో అనేది కంపెనీ అనేది పనిచేస్తుంది మీరు డైరెక్ట్గా లెగ్జాంబర్కి జాబ్స్కి అప్లై చేయాలంటే కాడ కూడా ఏజెంట్స్ కాడ పాలసీని అవసరం లేదు ఏజెన్సీ కాడ కన్సల్టెన్సీ దగ్గర పాలసీని అవసరం లేదు డైరెక్ట్గా మీరే ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవచ్చు చాలా చాలా ఏజెన్సీస్ హైరింగ్ చేస్తున్నాను అక్కడి నుంచే లెగ్జాంబర్ కంట్రీ నుంచి ఏజెన్సీస్ కూడా హైరింగ్ చేస్తున్నాయి ప్లస్ డైరెక్ట్ కంపెనీస్ కూడా అనేది హైరింగ్ చేస్తున్నాయి ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అని నేను చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ బిల్ ఐక్కొని ప్రెస్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేసుకోండి మన వీడియోస్ని షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు కామెంట్ రిప్లై అనేది నేను ఇస్తాను ఇంకా చాలా మందికి రిప్లై ఇలా కామెంట్స్ రిప్లై తొందరగా ఇస్తాను ఇంకా అనేది ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేయండి మన ఆఫీస్లో గల్ఫ్ కంట్రీ రిక్వైర్మెంట్ ఉండే ఇంకా దీంట్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్ పోయి కంపెనీ కాంటాక్ట్ అనేది చూసుకోవచ్చు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా లెగ్జాంబర్లో ఉంటే డైరెక్ట్గా ఈ కంపెనీకి పంపించి వెరిఫై కూడా చేసుకోవచ్చు ఈ కంపెనీ గురించి గూగుల్లో పోయి కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు ఇంకా అనేది కేరియర్ దగ్గర కెరియర్ దగ్గర అనేది క్లిక్ చేయాలి ఇక్కడ కేరియర్ దగ్గర క్లిక్ చేస్తే ఇంకా నెక్స్ట్ ప్లేస్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఇంకా స్క్రోల్ చేయాలా కెరీర్ దగ్గర అనేది బాగా రీడ్ చేసుకోండి ఇక్కడ మీద అనేది ఇది ఫ్యాక్టరీ ఉంది వీళ్ళది ఫ్యాక్టరీ జాబ్స్ ఉండే చాలా అంటే చాలా కేటగిరీ జాబ్స్ ఉంటాయి ఇక్కడ కంపెనీ నేమ్ కూడా ఉంది చూడండి లోగో కంపెనీ నేమ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు మొత్తం అయితే చాలా జాబ్స్ ఉంటాయి దీంట్లో పొజిషన్ చూసుకోండి చార్జ్ డి అఫైర్స్ ఈఎన్ మెయింటెనెన్స్ మల్టీ టెక్నిక్ మేల్ ఫీమేల్ అప్లై చేసుకో షెఫ్ డి ప్రాజెక్ట్ హెచ్పిఎసి దీంట్లో శానిటరీ మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు చాలా జాబ్స్ ఉంటాయి చూసుకోండి లిస్ట్ ఉంది చూడండి ఇక్కడైతే లిస్ట్ ఉంది ఇంటర్న్షిప్ ఇది ఇంటర్న్షిప్ జాబ్స్ ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఒకసారి రీడ్ చేసుకోండి అప్లై ఆన్లైన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలా మీరు టైప్ ఆఫ్ అప్లికేషన్ దాని తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిప్లై టు జాబ్ ఆఫర్ ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఉండే మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో మీకు అనేది రిప్లే టు జాబ్ ఆఫర్ కాడ క్లిక్ చేయాలి దీంట్లో మళ్ళీ దాని తర్వాత అనేది మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ జాబ్ ఆఫర్స్ కాడ సెలెక్ట్ చేసి ఇక్కడ జాబ్ లిస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మిస్ సూటబబుల్ జాబ్ ఏమన్నా ఉంటే అప్లై చేసుకోవచ్చు జాబ్కి దీంట్లో చాలా జాబ్స్ ఉంటాయి దీంట్లో మిస్సూటబుల్ జాబ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇండియన్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ అయితే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు పెట్టండి ఎక్కువ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంకా అనేది ఫస్ట్ నేమ్ నేమ్ స్ట్రీట్ ఇంకా పోస్టల్ కోడ్ ప్లేస్ కంట్రీ మొత్తం అనేది ఇక్కడ డీటెయిల్ ఫిల్ అప్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో ఇంకా మీ సివి అనేది ఇక్కడ చూస్ ఫైల్ కాడ క్లిక్ చేసి మీ సీవీ అనేది అప్లోడ్ చేయాలా దీంట్లో వెబ్సైట్లో కవర్ లెటర్ కూడా అప్లోడ్ చేయాలా రీమార్క్ దగ్గర మీరు ఏమైనా టైపింగ్ చేసి ఒక లెటర్ ఫార్మాట్గా కంపెనీకి పంపచ్చు దాని తర్వాత మీకు అనేది కంపెనీ నుంచి రిప్లై వస్తుంది మెయిల్ వస్తుంది దాని తర్వాత అనేది ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది దాని తర్వాత టోటల్ ప్రాసెస్ అనేది కంపెనీ వాళ్ళు అనేది మీకు చెప్తారు టోటల్ ప్రాసెస్ అనేది ఎలా ఎలా ప్రాసెస్ అనేది ఎలా విఎఫ్ఎస్కి వెళ్ళాలో వర్క్ పర్మిట్ వస్తుందో మళ్ళీ దాని తర్వాత మెడికల్ ఈ ఎక్కడ చెప్పించాలి మొత్తం టోటల్ డీటెయిల్ అనేది మీకు కంపెనీ అనేది చెప్తా డైరెక్ట్ కంపెనీ రిక్వైర్మెంట్ ఇది టోటల్ ఫ్రీ రిక్వైర్మెంట్ ఎవరికైనా ఒక్క రూపాయ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇది జాబ్ అనేది ఫ్రీ జాబ్ డైరెక్ట్ కంపెనీ రిక్వైర్మెంట్ ఇది ఇంకా అనేది నేను చూపిస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదర్ ఇక్కడ అనేది ప్రోగ్రామ్స్ ఉండే జాబ్ ఆఫర్స్ ఉండే ఇంకా జాబ్ ఆఫర్స్ కాడ మీకు ఏ జాబ్ సూటబుల్ అయితే అక్కడ క్లిక్ చేయాలా దాని తర్వాత అనేది అప్లై చేసుకోవచ్చు జాబ్కి ఇంకా అప్లై ఆన్లైన్ ఉంది కదా రిప్లై టు జాబ్ ఆఫర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలా ఇక్కడ ఫోర్ అప్లికేషన్స్ ఉండే రిప్లే టు జాబ్ ఆఫర్ స్పాంటేనియస్ అప్లికేషన్ షిప్స్ ఇంటర్షిప్స్ ఇది ఫోర్ అప్లికేషన్ ఫామ్లో ఫోర్ డి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది అప్లికేషన్ ఫామ్ ఫోర్ అప్లికేషన్ ఫామ్స్లో మీకు ఏ జాబ్ సూటబుల్ అయితే ఆ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండే దీంట్లో ఏది క్లిక్ చేసి చెక్ చేద్దాం మేము స్పాంటేనియస్ అప్లికేషన్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జాబ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ వచ్చేసాయి డ్రాఫ్ట్ మ్యాన్ హెచ్వేసీ ప్లంబింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ ఇంజనీర్ ప్రైస్ క్యాకులేషన్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ ఇంజనీర్ టెక్నికల్ మెయింటెనెన్స్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ ఇంజనీర్ రెగ్యులేషన్ అండ్ బిల్డింగ్ ఆటోమేషన్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ క్వాలిఫైడ్ అసెంబ్లర్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ హెచ్వేసీ అండ్ ప్లంబింగ్ ఇంకా ఫ్రెండ్స్ మీకు అనేది లెగ్జాంబర్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరోప్ కంట్రీస్కి డైరెక్ట్ అనేది డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ అయినా మ్యాన్పూర్ ఏజెన్సీస్ లింక్స్ అయినా కావాలంటే చెప్పండి ఇంకా మంచి వీడియోస్ అనేది నేను చేస్తాను ప్లీజ్ ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అని చేస్తాను నేను ఇంకా ఇక్కడ క్లిక్ చే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ డిఫరెంట్ జాబ్స్ అనేది చూడొచ్చు మీరు షిప్స్ క్లిక్ చేసి మళ్ళీ దాని తర్వాత క్లిక్ చేయండి దీంట్లో ఒక్క జాబే ఉంది ఈ అప్లికేషన్లో అసెంబ్లర్ హెచ్వేసీ ప్లంబింగ్ క్లిక్ చేసి దాని ద్వారా ఫిల్ అప్ చేసి అప్లై చేసుకోవచ్చు జాబ్ ఖచ్చితంగా ఇది యూరోప్ సివి కవర్ లెటర్ కావాలా ఎవరికైనా చేయడం రాకుంటే నాకు ఖచ్చితంగా జెన్యున్ పర్సన్సే వాట్సాప్ చేయండి నేను ప్రైజ్ అనేది చెప్తాను యూరోప్ సివ్ చేయడానికి ఎంత ప్రైజ్ అవుతుందో అనేది అంత తొందరగానే కాదు యూరోప్ సివ్ అనేది ఇప్పుడు పేమెంట్ చేస్తే ఒక టూ త్రీ డేస్ పడుతుంది చేయడానికి మీకు వస్తే కూడా మీరైనా చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి సివి వెబ్సైట్లో వెళ్ళేలా అనేది సీవీ చాలా అనేది మీరైతే నేర్చుకోవచ్చు మీరైతే మీరైనా చేసుకోవచ్చు లేకుంటే మీకు రాకపోతే నాకు చెప్పండి నేను అనేది మీకు కవర్ లెటర్ అనేది బాగా ప్రిపేర్ చేసి చేస్తాను నేను బాగా ప్రిపే మీ సెలక్షన్ అవుతుంది మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను నేను దీని తర్వాత లాస్ట్ అయితే చూడండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది ఫోర్ అప్లికేషన్ ఉంది దీంట్లో అనేది చూడండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మీరు కోర్సెస్ చేసుకోవచ్చు అనేది ఈ కోర్స్ ఆఫ్ స్టడీ మీరు స్టడీ అనేది చేసుకోవచ్చు దీంట్లో ఈ కంపెనీ తరపున వెళ్ళి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టడీ చేసుకొని మళ్ళీ కంపెనీలోనే జాబ్ చేసుకోవచ్చు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో డీటెయిల్ ఉంది చూడండి ఇంకా అనేది జాబ్కి అనేది దీంట్లో అప్లై చేసుకోవచ్చు మీరు త్రీ ఆప్షన్స్ ఉంటాయి కదా అక్కడ పోయి అనేది మీరు అప్లై చేసుకో ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేయాలా ఏ కంట్రీ అయితే ఏ కంట్రీ మేర్షస్ మిథీజ్ ఇది కంపెనీ నేము ఇది లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్ అనేది మీకు పైన కూడా కనిపిస్తుంది మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయిపోయి ఈ హోమ్ పేజ్లో వెళ్ళిపోతుంది ఇంకా టోటల్ డీటెయిల్ ఉంది చూడండి ఈ వెబ్సైట్లో అనేది యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి కూడా మన మీరు అనేది లాగిన్ కూడా కావచ్చు దీంట్లో అనేది ఇంకా సర్వర్ ప్రాబ్లం ఉంది దీంట్లో అనేది లో లోడింగ్ కావడం లే ఈ పేజ్ అనేది ప్యాక్ అయిపోతాను మీరు ఇలాగే జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీరు కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేసుకోవచ్చు కంపెనీ గురించి వెరిఫై చేయండి దాని తర్వాత అనేది జాబ్కి అప్లై చేసుకోండి మీకు అనేది రెస్పాన్స్ అనేది వస్తుంది కంపెనీ నుంచి ఇంకా ప్రైవేసీ పాలసీ గురించి కూడా రీడ్ చేసుకోండి ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్లో అడగండి నేను ఖచ్చితంగా అనేది మీకు రిప్లై అనేది ఇస్తాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఆఫీస్ టైమింగ్ ప్రకారం అనేది మీరు కాంటాక్ట్ కాండి ఈ కంపెనీతో కాంటాక్ట్ కార్డ్ క్లిక్ చేస్తే చాలా అయితే చాలా వెరిఫై చేస్తాను ఫ్రెండ్స్ నేను వీడియో చేయకముందు ఈ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా జెన్యున్నా కాదా కంపెనీ వెబ్సైటా కాదా అనేది మొత్తం అనేది నేను రీసెర్చ్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను చాలా అయితే చాలా టైం పడుతుంది అందుకోసమే ప్లీజ్ నా కష్టానికి మీరు అనేది ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయాలా ఖచ్చితంగా అయితే మన వీడియోస్ని ఖచ్చితంగా మీరు వీడియో చూస్తేనే ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ అండి ఇంకా లాస్ట్ లెగ్జాంబర్ వీడియోస్లో అనేది కామెంట్ రిప్లై ఇంకా ఇవ్వలేదు నేను నేను రిప్లై అనేది ఇస్తాను తొందరగానే నేను చూసుకోలేదు కామెంట్స్ అనేది తొందరగానే మీకు రిప్లై ఇస్తాను నేను ఇంకా అడ్రస్ అనేది ఇది ఉండి లెగ్జాంబర్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి అడ్రస్ స్క్రీన్షాట్ పంపించండి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పోయి కూడా కంపెనీని చూసి వెరిఫై చేసి దాని తర్వాత అయినా జాబ్కి అప్లై చేసుకోండి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది తొందరగా అనేది ఇప్పుడే జాబ్కి అప్లై చేసుకోండి ఈ అవకాశం అనేది మిస్ చేయకండి టోటల్ ఫ్రీ రిక్వైర్మెంట్ డైరెక్ట్ కంపెనీ అనేది హైరింగ్ చేస్తుంది ఫ్యాక్టరీ జాబ్స్ ఇది మొత్తం అనేది ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీ ఇన్సైడ్ జాబ్స్ ఉంటాయి మీకు దీంట్లో అనేది అనేది ఈ వీడియోలు అంతే ఫ్రెండ్స్ నేను కలుస్తాను మీతో నెక్స్ట్ వీడియోలో గుడ్ బై టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్